తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు క్లినిక్ లో ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన అభయపై జరిగిన అఘాయిత్యలో అసలు నిందితుడ సిబిఐ విచారణ తర్వాత ఇప్పుడు అనేక ప్రశ్నలు అనేక కోణాలు తెరపైకి వస్తున్నాయి సిబిఐ విచారణలో ఎవరు ఊహించని నిజాలు బయటపడుతున్నాయి అభయ పైన అఘాయిత్యం చేసిన అసలు నిందితులు ఎవరు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన స్క్రీన్లో చూస్తున్నాం ఇక్కడ సంజయ్ రాయ్ స్క్రీన్ పైన మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం రెండు ఫోటోలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఒకసారి సంజయ్ రాయ్ ఇతను సంజయ్ రాయ్ ఇతను సంజయ్ రాయ్ ప్రస్తుతం నిందితుడిగా లొంగిపోయాడు సంజయ్ రాయ్ ఇతనే ఆ రోజు ఉదయం ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో అభయ పైన అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేశాడని పోలీసుల ముందు ఇతనే ఒప్పుకున్నాడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు పోలీసుల ముందు ఇతనే నిందితుడని ఇప్పుడు అందరం భావిస్తున్నాం కానీ సందీప్ ఘోష్ ఇతనేం చేశాడు ఎవరి సందీప్ ఘోష్ సందీప్ కథంతా ఇప్పుడు సందీప్ ఘోష్ చుట్టెందుకుతుంది సందీప్ ఘోష్ చెస్ట్ ఆసుపత్రి ఏదైతే ఘటన జరిగిందో దానికి ప్రిన్సిపాల్ అయినా ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పైన ఇప్పుడు ఇప్పుడు అందరి దృష్టి మళ్ళింది హత్య చేసింది నేనే అని చెప్పేసి చాలా స్పష్టంగా సంజయ్ రాయ్ ఒప్పుకుంటూ ఉంటే సందీప్ ఘోష్ మాత్రం పోలీసుల దృష్టి సిబిఐ దృష్టి కోర్టుల దృష్టి మాత్రం సందీప్ ఘోష్ పైన మళ్ళుతోంది ఎందుకు సందీప్ ఘోష్ పైన అందరి దృష్టి మళ్ళుతోంది ఎందుకంటే ఒక హత్య జరిగినప్పుడు కానీ ఒక నేరం చేసినప్పుడు కానీ నేరస్తుడు చాలా తెలివిగా ఆలోచిస్తాడు అనేక నేరాల్లో చూసాం ఇక్కడ కూడా అదే జరుగుతోంది ఎవరైతే అభయ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా అదే ఆరోపిస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఏంటి అంటే సంజయ్ రాయ్ చాలా ఈజీగా పోలీసులకు దొరికాడు పాయింట్ నెంబర్ వన్ దొరికిన వెంటనే ఆయన ఒప్పుకున్నాడు నేనే ఆ అమ్మాయి పైన అఘాయిత్యాన్ని రేపు చేశాను ఆ తర్వాత హత్య చేశాను ఒప్పుకున్నాడు కానీ సంజయ్ రాయ్ ఇంత బహిరంగ ఒప్పుకోక ఏం జరిగింది అక్కడ పోలీసులు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు ఆ అభయది హత్య కాదు రేప్ అండ్ మర్డర్ కాదు ఆత్మహత్య అని చెప్పడానికి కల్కత్తా పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు ఈ పాయింట్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి కల్కత్తా పోలీసులు అభయ తల్లిదండ్రులకు ఒక సమాచారం ఇచ్చారు కాలేజీ యాజమాన్యం కూడా అదే సమాచారాన్ని ఇచ్చింది ఏం చెప్పింది హత్య కాదు అభయది ఆత్మహత్య ఆస్పత్రిలో సూసైడ్ చేసుకుంది అని చెప్పారు వాళ్ళ ఆందోళనతో పరిగెత్తుకుంటూ ఆసుపత్రి దగ్గరికి వచ్చారు ఉదయం తొమ్మిదిన్నరకి ఈ విషయం వెలుగులోకి వచ్చింది తొమ్మిదవ తేదీ ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ దుర్ఘటన జరిగినట్టుగా కొంత ఇప్పటికొన్న మెడికల్ ఎవిడెన్స్ ఆధారంగా రిపోర్ట్స్ బయటకు వచ్చాయి మార్టం ఆధారంగా రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి అయితే ఉదయం తొమ్మిదిన్నరకు వాళ్ళ ఆసుపత్రి దగ్గరకు వస్తే మూడు గంటల పాటు వాళ్ళని కా క్లాస్ రూమ్లోకి రానివ్వలేదు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లోకి రానివ్వలేదు దాదాపు మూడు గంటలు వెయిట్ చేయించారు గంటలు వెయిట్ చేయించారు అభయ తల్లిదండ్రులను అభయ తల్లిదండ్రులను దాదాపు మూడు గంటల పాటు పోలీసులు బయటనే వెయిట్ చేయించారు లోపలికి రాకుండా అడ్డుకున్నారు మూడు గంటల తర్వాత వాళ్ళు ఆందోళన చేస్తే అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి తీసుకొస్తే అప్పుడే అభయ తండ్రి చాలా స్పష్టంగా చెప్పాడు నా కూతురుది ఆత్మహత్య కాదు ఆమె పైన అఘాయిత్యం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది అక్కడ రక్తపు మొరకలు ఉన్నాయి ఆమె ఒంటి అనేక గాయాలు కనిపిస్తున్నాయి అర్ధనగ్నంలో కనిపిస్తుంది అతను ఆమె వంటి నా కూతురు ఒంటి పైన బట్టలు లేవంటూ కన్నీరు కాలుస్తూ చెప్పారు పోలీసులు మాత్రం అప్పటికే అది ఆత్మహత్య అంటూ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ఆ వెంటనే ఆ ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో నేరం జరిగిన స్థలం ఉందో ఆ స్థలంలో ఆధారాలు లేకుండా కొన్ని ప్రయత్నాలు చేశారు కాలేజీ యాజమాన్యం ఎందుకు పోలీసులు కూడా సహకరించినట్టుగా తెలుస్తుంది ఆ మూడు గంటలు ఆపిందే అందుకని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా సంజయ్ రాయ్ ఏం చెప్తున్నాడు హత్య చేసింది నేనే రేప్ చేసింది నేనే ఒప్పుకున్నాడు కదా అంటే ఈ సంజయ్ రాయ్ని ప్రయోగించింది ఖచ్చితంగా సందీప్ ఘోష్ అనేది ఇక్కడ అందరూ అనుమానిస్తున్న వ్యవహారం ఆ అభయ తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు ఈ హత్య వెనుక సందీప్ ఘోష్ హస్త్రం ఉంది అతని హస్తంతో సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు అనేది ఇప్పుడు అందరికీ కలుగుతున్న అనుమానాలు ఈ విషయంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా అనేక విషయాలు వెల్లువకి వస్తున్నాయి హత్య జరిగిన రోజు ముందు హత్యకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది అసలు అభయ ఎక్కడెక్కడ తిరిగింది సంజయ్ రాయ్ ఏం చేశాడు అనేది కొంత ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా స్పష్టమైన విషయాలు వెళ్ళికి వచ్చాయి ఏంటంటే సంజయ్ రాయ్ చాలా స్పష్టంగా ఎవరైతే నిందితులు ఉన్నాడో సంజయ్ రాయ్ స్పష్టంగా అభయ ఎక్కడెక్కడైతే తిరుగుతుందో ఆమె తిరుగుతున్న ఫ్లోర్లోనే తిరిగాడు ఆమెను కనిపెడుతూనే తిరిగాడు ఆమె చుట్టూ ఒక నిఘా వేశాడు రెక్కీ చేశాడని అర్థమవుతుంది ఇది సిపిఐ తాజా నివేదికల్లో బయటపడింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో థర్డ్ ఫ్లోర్లో ఎక్కడైతే అభయ నిలిచిందో ఆ పక్కనే సంజయ్ రాయ్ కూడా నిల్చున్నాడని చెప్పేసి సిపిఐ తీసిన తాజా ఫుటేజ్లో సీసీటీవీ ఫుటేజ్లో కూడా తేలింది అట్ ది సేమ్ టైం అభయతో సంజయ్ రాయ్ కాకుండా ఇంకొక నలుగురు డాక్టర్లు ఇద్దరేమో పీజీ ట్రైనీ స్టూడెంట్స్ ఒకరేమో హౌస్ సర్జన్ ఇంకొకరేమో ఇంటర్న్షిప్ చేస్తున్నారు డాక్టర్లు ఈ నలుగురు వ్యక్తులు అభయతో మాట్లాడారు అభయతో రాత్రి మాట్లాడారు అభయతో అభయతో కలిసి ఉన్నారు చాలాసేపు డిస్కషన్ జరిగింది ఆ తర్వాత రాత్రి రెండు గంటల సమయంలో ఏదైతే అఘాయిత్యం జరిగిందో రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత అభయ రూమ్లో నిద్రపోయినట్టుగా తెలుస్తోంది అయితే రెండు గంటల సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ అభయతో వెళ్ళి మాట్లాడాడు ఈ ఫుటేజ్ని కూడా సిబిఐ క్యాప్చర్ చేసింది అట్ ది సేమ్ టైం ఈ నలుగురు ఎవరైతే డాక్టర్లు ఉన్నారో ఆ నలుగురు నలుగురులో ఇద్దరు పీజీ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభయతో కలిసి మిడ్ అంటే ఈ సంజయ్ రాయ్ ఆమెను కలవక ముందే వెళ్ళి భోజనం కూడా చేశారు ఆ తర్వాత హౌస్ సర్జన్ అట్లాగే ఇంటర్న్షిప్కి వచ్చిన ఇద్దరు కలిసి ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వచ్చి రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో తనని ఎక్కడైతే నిద్రపోయిన ఏరియాలో జావెలిన్ త్రో స్పోర్ట్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ కూడా చూసినట్టుగా సిబిఐ తాజాగా ఐడెంటిఫై చేసింది మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంజయ్ రాయ్ అనేవాడు అభయని వెంటాడుతూ ఉన్నాడు అతని చూపుల అభయ చుట్టే ఉంది ఆమె ఎప్పుడైతే ఒంటరిగా దొరుకుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం ఆ నలుగురికి కూడా ఈ విషయం తెలుసా ఇప్పుడు సందేహాలు తెరపైకి వచ్చినాయి ఏది చూసినా ఆసుపత్రిలో ఏదో మిస్టరీ ఉంది అది సందీప్ ఘోష్కి సంబంధించిన మిస్టరీ ఆ మిస్టరీకి సంబంధించిన రహస్యాలు ఖచ్చితంగా అభయకు తెలుసుంటాయి అభయను తుదముట్టిస్తే అభయను అంతమొందిస్తే ఆ విషయాన్ని సమాధి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి సిబిఐ ఈ విచారణలో చాలా క్షుణ్ణంగా ముందుకు వెళ్తోంది ఇప్పటికే సుప్రీంకోర్టు కోల్కత్తా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ పైన పోస్టుమార్టం పూర్తయ్యి బాధితురాలి పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది సుప్రీంకోర్టు అసలు ఏం జరిగిందనే విషయాలపైన సుమోటోగా కేసు నమోదు చేసి సిబిఐ ద్వారా రిపోర్టు నివేదికను తెప్పించుకుంటోంది మొత్తంగా ఖచ్చితంగా ఆర్జీకర్ హాస్పిటల్లో జరుగుతున్న భాగోతాలను బయటపడకుండా ఉండేందుకే అభయ్యని హత్య చేశారనే సందేహాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి మొత్తంగా సందీప్ ఘోష్తో పాటు సంజయ్ రాయ్తో పాటు ఆ రోజు రాత్రి అభయ్యతో మాట్లాడిన ఇద్దరు పీజీ ట్రైనీస్ అట్లాగే హౌస్ సర్జన్ అట్లాగే ఇంటర్న్షిప్ కోసం వచ్చిన డాక్టర్ ఈ నలుగురికి ఆరుగురికి ఇప్పుడు లైవ్ డిటెక్టర్ టెస్టులు చేస్తున్నారు సిబిఐ ఈ ఆరుగురిని విచారించిన తర్వాత లైవ్ డిటెక్టర్ టెస్టులకు పురమాయించాలని కోర్టును కోరింది దీంతో కోర్టు అనుమతి ఇవ్వడంతో వీళ్ళకి లై డిటెక్టర్ టెస్టులు చేయబోతున్నారు లైవ్ డిటెక్టర్ టెస్టుల్లో ఏ నిజాలు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ కేసులో మొత్తంగా ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఇప్పుడు కీలకంగా మారాడు ఇతనే ఈ కేసులో కీలకమైన నిందితుడిగా తేలుతారని అనుమానిస్తారు ఎందుకంటే సంజయ్ రాయ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు సిబిఐ ఈ కేసులో తన కొడుకు ఒక్కడే లేదని చాలామంది పెద్దవాళ్ళ హస్తముందనే వ్యాఖ్యలు కూడా ఆమె చేసింది దీంతో సిబిఐ సందీప్ ఘోష్ చుట్టూ ఇప్పుడు కథ నలుతోంది సందీప్ ఘోష్ ఏం చేశాడో ఆ రోజు రాత్రి ఎక్కడున్నాడు అతని అంతకుముందు సందీప్ ఘోష్ ఆసుపత్రిలో అతని పాత్ర ఏంటి ఏమేం చేస్తున్నాడు ఈ అంశాలన్నింటిపైన ఇప్పుడు సిబిఐ దృష్టి సారించింది మొత్తంగా మిస్టరీ మాత్రం లై డిటెక్టర్ టెస్టులతో కొత్త మలుపు తిరగబోతుంది అసలు నిందితులు ఎవరో తేల్చబోతుంది సిబిఐ దర్యాప్తు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి